తన నిజ స్వరూపాన్ని తను పొందడం ఎలాగనో తను గుర్తించడం గ్రహించడం ఎలాగనో ఈ మంత్రంతో చెప్తుంది. నాతో పాటు చెప్పండి, ఇక్కడి నుంచి ఈ మంత్రం, ఈ నాలుగో మంత్రం, ఐదో మంత్రం రెండు కూడా ఈ ఉపనిషత్తులో తన యొక్క స్థితిని, తన యొక్క గతిని, తన యొక్క యథార్థ తత్వాన్ని ఎరుకపరుస్తుంది ఈ నాలుగైదు మంత్రాలు. ఓం అనేజదేకం मनसो जवीयः नैनद्देवा आप्नुवन् पूर्वमर्षतु तद्धावतो अन्यान् अत्येति तिष्ठतु तस्मिन्नपो मातरिष्वा दधाति. इकड़ा ई मंत्रम తర్వాత రాబోయే మంత్రం అది కూడా ఒకసారి చెప్పండి. తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఈ రెండు మంత్రాలు సరిగ్గా చూస్తే, ఈ కీలకమైన మంత్రాలు అర్థమైతే ఈ ఉపనిషత్తు చాలా సాఫీగా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ అంటుంది అనేచత్ ఏకం. ఏకం అంటే ఒక్కటై ఉంది, ఏకమై ఉంది అంటే ఏమిటి? ఆత్మ ఒక్కటేనేమో, మిగతావన్నీ ఒక ఎత్తు, ఆత్మ ఒక్కటే ఒక ఎత్తేమో అని కాదు. మిగతావన్నీ ఒక ఎత్తు, ఆత్మ ఒక్కటే ఒక ఎత్తు అని అంటే మిగతావన్నీ కూడా ఒక వర్గానికి సంబంధించింది, ఆత్మ మాత్రమే ఒక్క వర్గానికి సంబంధించింది అనుకుంటే ఆత్మ బలహీనమైపోతుంది. ఎందుకని? మిగతావన్నీ కూడా ఎక్కువైపోతాయి, ఆత్మ ఒక్కటే చిన్నదైపోతుంది. అలా కాదు. ఇక్కడ నీళ్లను చూపించి మీకు బుడగ, నురుగు, తర్వాత అక్కడ వచ్చే అలలు ఇవన్నీ ఒకటండి, నీరు మాత్రమే ఒకటి అంటే ఏమని అర్థం? అక్కడ చెప్పండి, అల, బుడగ, నురుగు ఇవన్నీ ఒకటి, నీరే ఒకటి అన్నాం అనుకోండి, ఏమని అర్థం? అక్కడ అల కానీ, బుడగ కానీ, నురుగులు కానీ ఇవన్నీ కూడా కల్పనలు. దట్స్ ఇట్. నామరూపాలే కానీ ఆ అలకి, బుడగకి, నురుగుకి ఆ నీరే అధిష్టానం. కాబట్టి ఉండేది నీరు ఒక్కటే, అల, బుడగ, నురుగు ఇవన్నీ కల్పనలు. ఉండేది పరమార్థ సత్యం ఒక్కటే, మనిషి, చెట్టు, పుట్ట ఇవన్నీ నామరూప వికల్పాలే. దట్స్ ఇట్. ఒక భర్త వికల్పం, ఒక భార్య వికల్పం, ఒక కొడుకు వికల్పం. కానీ ఈ వికల్పాలని చూడనివ్వకుండా, ఇవి వికల్పాలు అని చూడనివ్వకుండా, సత్యమైనటువంటి తత్వానికి చేరుకోనివ్వకుండా అడ్డుపడేదేంటి? లోపలుండే మనోబుద్ధులే, సంస్కరింపబడినటువంటి మనోబుద్ధులు. ఇప్పుడు ఆ మనోబుద్ధులకి సంస్కారం ఉండాలి. ఆ మనోబుద్ధులకి మోహం, మోహం పట్టింది. నాది దృఢంగా పట్టేసింది. నేను అని ఒక ఉపాధి, నాది అనే మిగతా బయటవన్నింటినీ పోగు చేసుకోవడం, నేను అని ఈ ఉపాధితో మమేకం అవ్వడం, నేనంటే ఇదండి అనుకోవడం, తనను తాను పరిమితం చేసుకోవడం ఈ ఉపాధితో,
బాగా చూడండి, నేను అనుకోగానే నాకు ఈ శరీరమే గుర్తుకొస్తుంది, నేననేటువంటి నిజమైన నేను గుర్తుకు రావట్లేదు. ఎవరికి ఎవరికైనా గుర్తుకొస్తుంది? నేను అనుకోగానే, మీరు ఎవరైనా అనగానే నేను అంటారు కదా, ఆ నేను అనగానే ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ఆకృతితో కూడుకున్నటువంటి ఈ పిండమైన దేహమే గుర్తుకొస్తుంది, కానీ సత్యమైన ఆత్మతత్వం ఎవరికి బోధపడట్లేదు. ఆలోచించు, ఎప్పుడైతే నేను అనుకున్నప్పుడు ఆ ఉనికికి ఏ చైతన్యమైతే అధిష్టానమే ప్రకాశిస్తుందో, ఏ చైతన్యం వల్లనైతే ఆ నేను అనే రెండు అక్షరాలు లోపల బయలుదేరాయో, యోంత ప్రవిశ్య మమ వాచ్య మిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వదాంన అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ చైతన్యం వల్లనైతే, ఏ తత్వం వల్లనైతే లోపల నేను అనే రెండు అక్షరాలు బయలుదేరిందో, ఆ అక్షరాలకి ఇదిగో ఈ క్షరరూపమైనటువంటి ఈ ప్రకృత దేహం దానికి ఉపాధిగా ఉందో, ఈ దేహాన్ని నేను అని పరిమితం చేసుకుంటున్నాను, మనస్సులో పుట్టే నేను అనే ఆలోచనల్ని నేను అని పరిమితం చేసుకుంటున్నాను. కాబట్టి మనస్సులో పుట్టే నేను అనే ఆలోచనలే సత్యం కాదు, నేను అనేటువంటి క్షరప్రకృతమైనటువంటి దేహము సత్యం కాదు. కాబట్టి నేను అన్నప్పుడు ఆ నేను యొక్క యథార్థ తత్వాన్ని స్ఫురించగలిగితే, అది కనుక మనకు స్ఫూర్తి కాగలిగితే, అది కనుక గ్రహింపైతే ఇంకేం లేదు. కానీ మనకు అది రావట్లేదు. అందుకనే నేను అనుకోగానే శరీరమే అంటే ఉపాధి, తెల్లగా ఉన్నాను, ఆడదాన్ని, నా ముక్కిలా ఉంది, లేకపోతే మగవాణ్ణి, నా పేరిది, నేనిది, నాది. నేను అనేటప్పుడు ఎలాగైతే ఆ తత్వాన్ని నేను అనేటువంటి దేహంలో బంధించామో, నాది అనుకున్నప్పుడు కూడా ఆ తత్వాన్ని ఇంకో పదార్థాలతో బంధించి, ఇదిగో నా భార్య, ఇదిగో నా భర్త, ఇదిగో నా పిల్లలు, ఇదిగో నా ఇల్లు, ఇది నా డబ్బు అని. బాగా చూడండి, కానీ నేను అని ఈ దేహాన్ని అనుకుంటున్నాం, నాది అని ఎదురుగుండా ఉండే వస్తువుని అనుకుంటున్నాం, నిజానికి ఇది నేను కాదు కాబట్టి దేహము వదిలేస్తున్నాం, వాటిని వదిలేస్తున్నాం. నిజానికి నేనే ఇదైతే దీని మొదలు ఇది అలానే ఉండిపోతుంది. ఇది ఇవ్వబడ్డది కాలక్రమంలో. ఈ శరీరం అనేది, ఈ ప్రకృత దేహం ఏదైతే ఉందో కాలక్రమంలో ఇవ్వబడ్డది ఒకరోజు. కాబట్టి కాలక్రమంలో ఎదుగుతూ ఉంది, కాలక్రమంలో పరిణామం పొందుతుంది, కాలక్రమంలో అంతర్లీనమైపోతుంది. అలాగనే ఒక వస్తువు, నా భార్య, ఒక కాలగర్భంలో, కాల ప్రవాహంలో నాకు వచ్చింది, తటస్థించింది. ఆ కాల ప్రవాహంలో మా ఇద్దరు యొక్క కలయిక వల్ల ఒక పిల్లలు, ఆ కాల ప్రవాహంలో వాళ్ళు, వీళ్ళు, వీళ్ళు, వాళ్ళు అనుకుంటూ వచ్చారు. అదే కాల ప్రవాహంలో వాళ్ళు అంతర్లీనమైపోతారు. నేను అనుకునే శరీరము కాల ప్రవాహంలో అంతర్లీనమైపోతుంది. నాది అనుకునేటువంటి భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, పదార్థాలు, వస్తువులు, వ్యక్తులు, దేశాలు, ఇవన్నీ అంతర్లీనమైపోతాయి. కాబట్టి దేశ, కాల, వస్తువులు సమస్తము కూడా నేను అనుకున్నానా, ఆ తత్వాన్ని వాటికి ఇమిడ్చానా, వాటికి పరిమితం చేశానా, అవి పోతాయి, నశించిపోతాయి. కాబట్టి అవన్నీ కల్పనలు, అవన్నీ యథార్థాలు కావు, అవన్నీ వాస్తవాలు కావు. మీరు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టండి, ఉండిపోతారు మీరు అందులో పర్మనెంట్గా? ప్రూవ్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడు రమణ 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 అంటున్న రమణ మహర్షిని, ఆ శరీరమా, గడ్డం, ఆ తలకాయ, లేకపోతే ఆ ముక్కు, అదే రమణ మహర్షి అంటే? అదే అయితే ఇది లేదు ఈరోజు భూమి మీద. అదే అయితే దానికి కూడా క్యాన్సర్ వచ్చింది, అది కూడా ఎదుగుతుంది, పెరుగుతుంది, చిన్నప్పటి నుంచి ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, ఎదిగింది, ఇలా ముసలితనం వచ్చింది, అది పోయింది. అది కాదు తత్వం అనేది. శరీరాన్ని మనం చూసి ఆగిపోతున్నాం. అలాగే నా గురువు అంటాం, ఎవరు ఇది కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, ఆ చర్మం దాకా వెళ్ళి ఆగుతున్నాం, మర్మం దాకా వెళ్ళలేకపోతున్నాం. అలాగనే నేను అనుకున్నప్పుడు దానికి ఒక చర్మాన్ని కప్పి ఇదే నేను అనుకుంటున్నాను, కానీ చర్మాన్ని తొలగించి చూస్తే మర్మం ఏదైతే ఉందో అదే నేను. కాబట్టి నా గురువు, లేకపోతే నా దేవుడు, లేకపోతే ఇది అని మనం చర్మం దాకే వెళుతున్నాం, ఆగిపోతున్నాం. దాన్ని దాటి అవతలకు వెళ్ళగలగాలి. కాబట్టి ఇక్కడ ఏకమై ప్రకాశించేది ఆ పరమాత్మ అంటే, మిగతావన్నీ ఉన్నాయని కాదు, మిగతావన్నీ ఎలాగైతే నీరు సత్యము, దాని మీద ఒక అల కల్పన, ఒక బుడగ కల్పన, ఒక నురుగు కల్పన, అలాగనే ఇక్కడ పరమాత్మ సత్యము, శరీరం ఒక కల్పన.
अवतल शरीर कलना देहेन्द्रिय मनोबुद्धुते कार्यकरण संघाता इवन बॉडी माइंड सेंस कॉम्प्लेक्स अंटार वीटनी कॉम्प्लेक्स शरीरमु इंद्रियालु मनसु बुद्धि प्राणमु इवन्नी कल्पनलु कालगर्भंलो इवन्नी कल्पिंचबड्डायि कल्पिंचबड्ड इवी ఒక రూపాన్ని పొందాయి రూపాన్ని పొందిన ఇవి ఒక భావాన్ని పొందాయి భావాన్ని పొందిన ఇవి ఎదుగుదలకు లోనయ్యాయి ఎదుగుతున్నాయి ఎదుగుతున్నాయి ఒకానొక కాల గర్భంలో ఒక ఒక గడియ రాగానే ఇవన్నీ ఎక్కడికక్కడ విరిగి కుప్పకూలి పడిపోతున్నాయి పోయారండి పోయారండి పోవడం ఏంటి వచ్చారండి వచ్చారండి అని హాస్పిటల్లో ఒకడు పుడితే అక్కడేమో ఓ అందరు ఆనందంగా ఉన్నారు పక్క వాడిలో ఒకడు పోతే ఏడుస్తున్నారు शरीरा भावुकता एर्पड़ी तल्ली गर्भ में तैयार बैठक जीवण्णी आल्ली तैयार चेयदु जीवण्णी एवड़ू चंपलेडु चचिपोडु जीवुडु वाडु एप्पुडू शाश्वत प्रातिपदिकन उंडेटुवंटि तत्वम अदि इट इज अ फेनोमिनन एटर्नल फेनोमिनन अदि शाश्वतमैन तत्वम अदि दानिकि रावडं पोवडं तेलियदु దాన్ని ఆధారంగా చేసుకొని ఆలంబనంగా చేసుకొని ఒక రూపం వచ్చింది నీళ్ళని ఆలంబనంగా చేసుకునేలాగైతే ఒక బుడగానే రూపం ఏర్పడిందో తత్వాన్ని ఆలంబనంగా చేసుకొని దేహము అనేది ఒక బుడగ ఏర్పడింది ఏమండి ఈ బుడగ ఎందుకు వచ్చిందండి దానికి నీళ్ళే ఇన్ ఫ్యాక్ట్ బుడగగా ఉన్నప్పుడే అరే నేను బుడగను కాను నేను నీళ్ళు అని గుర్తిస్తే అది ఎలాగైతే విముక్తమవుతుందో అలాగనే నేను ఈ శరీర గతుడే ఉన్నప్పుడే ఇది గుర్తించడానికి నాకు అవకాశం ఆ గుర్తింపు కలిగిందనంటే ఇదికి చాలు సర్వ సంసార దోషాలు ఆగుతున్నాయి కాబట్టి ఏకమై ప్రకాశించే ఆ తత్వాన్ని మనోబుద్ధులు గుర్తించాలి అందుకని ఇక్కడ ఈ ఉపనిషత్తులో ఏకం అనేజతు అనేజదేకం అసలు అనేజత్ అంటే ఏమిటి శంకర్లు అంటారు ఏజ్డ్ కంపనీ ఒక ధాతువు నుంచి పుట్టింది ఏజ్డ్ అంటే కదులుతుంది అని అర్థం చలిస్తుంది అని అర్థం గతి పొంది ఉంది అని అర్థం ఏజ్డ్ న ఏజ్డ్ అనేజ్డ్ అంటే కదలదు ఏకమై అంతటా నిండి నిబిడికృతమైంది ఏమండి ఇప్పుడు కదలదు అని అంటే ఏమన్నా జడమండిది ఇప్పుడు ఇది కదలదు ఇక్కడ వాచ్ ఇక్కడ పెట్టేసుకోవడం అలానే ఉంటుంది పుస్తకం అక్కడ పడేసిపోయాం అలానే ఉంటుంది బాగా చూడండి మైక్ ఇలా వదిలేసిపోయాం అలానే ఉంటుంది కానీ మనిషి అలా పెట్టుకుంటే అలా ఉండడు ఎల్లగా చూసి దీన్ని ఏదో లాగుతాడు దాన్ని ఏదో లాగుతాడు కొద్దిగా లేస్తాడు ఏ నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు అన్నాం అనుకోండి వాడికి చెప్పాం ఏ నేను వచ్చేదాకా చూస్తూ ఉండు ఇదిగో ఇక్కడ 20 కుర్చీలు ఉన్నాయి 60 కుర్చీలు ఆ 20 కుర్చీలు అక్కడ పెట్టాను నువ్వు కూడా ఇక్కడ నేను వచ్చేదాకా ఉండు అన్నాం అనుకోండి ఇప్పుడు ఆ 20 కుర్చీలు అలానే ఉంటాయి వీడు కూడా అలానే ఉంటాడా నో 20 కుర్చీలు అలానే ఉంటాయి కానీ వీడు మాత్రం అలా ఉండడు వాడు చెలో పక్కకి వెళ్లి టీ తెచ్చుకుంటూ అవుతాడు లేకపోతే అలా వెళ్తాడు కదలికలు వీడిలో ఉంటాయి కుర్చీల్లో ఉంటాయా ఉండవు ఎందుకని అవి ప్రాణం లేవు కాబట్టి కదలిక అనేది దేని వల్ల కలిగింది ఒక మనిషికి ప్రాణం వల్ల కలిగింది వాటిలో ప్రాణం లేదు కాబట్టి కదలవు కాబట్టి వాటిని జడము అన్నారు కదిలే వ్యక్తిని కదిలే వాటిని చేతనములు అన్నారు కాబట్టి కదిలే శక్తి ఈ పద ఇది కూడా జడమే ఈ శరీరం కూడా జడమే ఎలా తెలుస్తుంది ప్రాణం తీసేసాం అనుకోండి ఇది కదలదు ఇంకా కుర్చీలాగా ఇది కూడా పడి ఉంటుంది ఇన్ఫాక్ట్ ఆ కుర్చీ కంటే దారుణం ఆ కుర్చీకి ప్రాణం లేదు అది సంవత్సరమో రెండు సంవత్సరాలో మూడేళ్ళో నాలుగేళ్ళో పనిచేస్తుంది మనకు ఇది ప్రాణం తీసేస్తే రెండు గంటల తర్వాత చూడాలి దీని పరిస్థితి వాసన కొట్టడం మొదలవుతుంది ఇప్పుడు ఇది ఆ కుర్చీ కంటే మహాదారుణం ఇది కుర్చీకైనా ఒక రెండేళ్ళు మూడేళ్ళు గ్యారంటీ ఉంది ప్రాణం లేని కుర్చీకి ఇప్పుడు ఈ ఈ దాంట్లో ఇది కూడా జడమా చేతనమా ఇందులో ప్రాణం తీసేసి చూడండి ఎంతసేపు ఉంటుందో రెండు గంటలు మూడు గంటలు అదవా తప్పితే సంధ్యా సమయం వచ్చే లోపు సంధ్యా సమయం వస్తుంటే ఉండి తీసేద్దామండి ఇంకా ఇంకొద్దండి మరి ఈ శరీరం కూడా జడం కదా ఆ కుర్చీ కూడా జడం కదా ఈ జడానికి ఆ జడానికి తేడా ఏంటి ప్రాణం లేదు దాంట్లో ప్రాణం ఉంది ఇందులో ఇందులో ప్రాణం ఉంది
అందుకనే జడమైన ఇది కదులుతుంది, అలా చేతులు ఊపుతుంది, మాట్లాడుతుంది, నవ్వుతుంది, తిరుగుతుంది, తింటుంది, కదులుతుంది, పడుకుంటుంది, లేస్తుంది, అన్ని విన్యాసాలు చేస్తున్నాయి. ఈ విన్యాసాలన్నీ కూడా ఆగిపోతే దాన్నే సన్యాసము అంటారు. ఈ విన్యాసాలన్నీ ఆగిపోవడమే సన్యాసం. ఎలా ఎప్పుడు ఆగిపోతాయి? ప్రాణం పోతే ఆగిపోతుంది, లేదా ప్రాణం ఉన్నప్పుడే ఈ విన్యాసాలు నాకు కావు అని గుర్తించడమే సన్యాసం. ప్రాణం పోతే ఎలాగో అందరికీ సన్యాసమే, తీసుకెళ్లి కాల్చేయడం ఇంకేం పనికిరాదండి. కాబట్టి మహాత్ములు ఎందుకు గొప్పవాళ్ళనంటే ప్రాణం పోయిన తర్వాత మామూలు వాళ్ళందరూ పూజింపబడతారు, మహాత్ములు ప్రాణం ఉండగానే పూజింపబడతారు. అందుకని ఇది గొప్ప అంటే ప్రాణం పోయిన తర్వాత అందరం పూజింపబడతాం. అది ఎలాగో అందరికీ ఉంటుంది ఆఖరి పూజ, ఒక పూజ పెద్ద పూజ ఉంటుంది. కానీ బ్రతికుండగానే ప్రతి క్షణం పూజింపబడతాడు మహాత్ముడు, ఎందుకని ఆ స్థితిని పొందున్నాడు కాబట్టి. కాబట్టి ఏజస్ ఏజ్ర కంపనే చలిస్తుంది, కదులుతుంది. చూడండి, నా ఏజతి అనేజత్ అంటే కదలదు ఈ ఆత్మ. కదలదు అంటే మనం ఏమనుకుంటాం అంటే జడమేమోనండి అనుకుంటాం. ఇంక ఇది కదలదేమో, ఈ జడమేమో, లేకపోతే కోమాలో ఉన్నట్టు అలా ఉంటుందేమో ఆత్మ అనుకుంటాం. కాదు, అందుకని ఇది కదలదు అన్నారు కాబట్టి ఈ జడం అనుకుంటారేమో అని వెంటనే మనసో జవీయహ మంత్రం వెంటనే చెప్పింది. మనసహ అపి జవీయహ, బాగా చూడండి, జవీయహ అంటే జవవత్తరం అంటే సంకల్పాది లక్షణాత్ జవీయహ అంటే మనస్సు అనేటువంటిది ఏమిటి తెలుసండి, కదిలే తత్వం మనస్సుకి. మనస్సు కదలకుండా అలా నిలబడిందనుకోండి దాన్ని ఏమంటారు, సమాధి అంటారు. మనస్సు కదలకుండా ఉంటే సమాధి. బాగా ఆలోచించండి, కదిలితే సంకల్ప వికల్పాలు, కదలకుండా ఉంటే సమాధి. అంటే ఏంటి, చచ్చిన వాడికి, కొయ్యబారిన వాడికి, అలాగే బుద్ధి పట్టిన వాడికి, నిద్రపోయేవాడికి, కోమాలో ఉన్నవాడికి ఎలా ఉంటుందో వాడికి కూడా అలానే ఉంటుంది, ఏమీ తేడా లేదు. సమాధి అంటే అదేదో గొప్ప ఆత్మజ్ఞానం అనుకోకండి, సమాధి ఇస్ డిఫరెంట్, ఆత్మజ్ఞానం ఇస్ డిఫరెంట్. సమాధి యోగాభ్యాసం వల్ల కలుగుతుంది, ఆత్మజ్ఞానము విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. విచారణ ఉంటేనే ఆత్మజ్ఞానము, ఆత్మతత్వ ప్రకాశము. సమాధికి ఆత్మజ్ఞానం అక్కర్లేదు, సమాధికి అష్టాంగ యోగాలు చేస్తే చాలు సమాధి. కాబట్టి శంకరులు సమాధిని అంగీకరించరు, శంకరులు సమాధిని ప్రమాణంగా తీసుకోరు. ఎందుకని, సమాధి ఒక యోగికి లక్ష్యం, కానీ జ్ఞానం ఆత్మజ్ఞానం విచారణ ద్వారా పొందబడుతుంది. మనకు లక్ష్యం జ్ఞానం అవ్వాలి, ఎందుకని అంత సమాధిలో కూర్చున్నవాడు కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే రాత్రంతా వాడు బాధలకి జబ్బు దుఃఖాలతో బాధపడుతున్నాడు, వాడు డాక్టర్ గారు వచ్చి వాడి నొప్పి భరించలేక వాడికి మందు పెట్టారనుకోండి, మంచి నిద్ర వచ్చింది, పడుకున్నాడు, ఇప్పుడు ఏం అరవట్లేదు, కేకలు పెట్టట్లేదు, అలా పడుకున్నాడు. వాడు పడుకున్నాడని జబ్బు పోయిందే, ఆ రోగం ఉంది, ఆ జబ్బు ఉంది, లోపల బాధలు ఉన్నాయి, కానీ వాడు తాత్కాలికంగా వాటిని గుర్తించే స్థితి నుంచి బయటకు వెళ్ళిపోయాడంతే. వాటిని గుర్తించట్లేదంతే, వాటిని గుర్తించే స్థితి వాడికి లేకుండా వాడు జడమైపోయింది. అక్కడ మనస్సు జడమైపోయింది తాత్కాలికంగా, ఏమీ కదలిక లేకుండా మనస్సు పడిపోయింది. మళ్ళీ ఆ మందు యొక్క పవర్ తగ్గి వీడిలో మెలకు వచ్చిందనుకోండి, మళ్ళీ మనస్సు మేలుకున్న తర్వాత మళ్ళీ ఆ జబ్బును గుర్తిస్తుంది, మళ్ళీ ఆ రోగంతో పెనవేసుకుంది, అబ్బబ్బ అమ్మ అయ్యో ఉదయం లేవగానే అలా లేస్తాడు. ఎలాగైతే మందు ప్రయోగం వల్ల మనస్సు తాత్కాలికంగా అణిగిందో, అలాగనే అష్టాంగ యోగాభ్యాసం వల్ల మనస్సు కూడా సమాధి అనేటువంటి స్థితిలో అణిగుంటుందంటే, మళ్ళీ అది లేచిన తర్వాత మళ్ళీ సంసారమే, మళ్ళీ దుఃఖాలే. అర్థమైందండి. కాబట్టి ఒకసారి ఒక సన్యాసి, ఒక యోగి, ఆయన ఏంటంటే నేను సమాధిలో కూర్చుంటాను, సమాధిలో నేను కూర్చుంటే అసలు 6 నెలలు లేవనన్నాడు. అబ్బా ఒక రాజుగారు అన్నారు, నిజమా, అలా అయితే నీకు అర్ధరాజ్యం ఇచ్చేస్తానన్నాడు. సరే ఆయన సమాధికి అంతా రెడీ చేశారు, అంత గొయ్యి తీసి బాగా లోపలికంతా కూడా చెక్కి తవ్వి దాన్ని నీట్గా సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి అంతా చేసి ఈయన్ని కూర్చోబెట్టి డేట్ రాశారు, దాని మీద టైం రాశారు, ఫలానా డేట్ 30వ తేదీ ఫలానా తేదీ
పలానా టైం పలానా వారం అన్ని రాసి ఆయన కూర్చోబెట్టి పైన రాయి వేసి కప్పి చక్కగా అంతా సీలింగ్ చేశారు. ఈయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఈయన అక్కడ రాజుగారు ఏం చేశారు, భటుల్ని అంగరక్షకులను అందరినీ పెట్టాడు అక్కడ, పర్యవేక్షకుల్ని డ్యూటీ వేసి పెట్టాడు. ఆరు నెలలు ఏం జరగకుండా అలా ఉండాలని వీళ్ళు చూస్తున్నారు. ఈయన లోపల ఉండిపోయాడు అలాగ. ఉదయంతో ఆరో నెల పూర్తయిపోతుంది. ఊరు ఊరు ఊర్లన్నీ వచ్చేసాయి. టైం వచ్చేసి ఇంకో గంట టైం ఉంది. మెల్లగా పగలు కొట్టారు, టక్ 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 మని పగలు కొట్టారు. పైనుండే ఆ ఇది తీశారు. తీసిన చూస్తే ఆయన ఆ యోగి అలా కళ్ళు తెరిచాడు కరెక్ట్గా టైంకి. హ్యాపీ పనిలో ఉన్నాడు, ఫ్రెష్గా ఉన్నాడు, ఏమి తేడా లేదు. లేచాడు. అందరూ ఓ ఓ ఓ అబ్బో ఈయన ఏమిటి, అసలు ఈయన స్థితి ఏమిటి, అబ్బో ఈయన అసలు భగవంతుడే దేవుడే. రాజుగారికి అసలు ఏం అర్థం, ఆయనకి సమాధి వచ్చేసింది ఈయన చూసి. ఆయన ఇలా ఉండిపోయాడు. ఆయన ఇప్పుడు ఈయన లేచాడు. రాజా ఏమిటన్నాడు, ఏది నా అర్ధరాజ్యం అన్నాడు. రాజుగారు అన్నారు ఇదేం దరిద్రం రా, మొట్టమే ఇచ్చేసి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నీ దీని మీద ఎందుకు ఈ వ్యామోహం అంటే. వీడు ఆరు నెలలు సమాధి ఇతరులకి ప్రకటించుకునేదానికి అర్ధరాజ్యం కోసం అంతే, అదే ఉపయోగపడింది. అర్థమైందండి. సమాధి అంటే ఏమనంటే మన మనస్సును తాత్కాలికంగా అందులో పడేసుకోవడమే. అది మనం ప్రయత్నం చేస్తే అరగంట లేకపోతే గంట లేకపోతే రోజు రెండు రోజులు ఒక ఆరు నెలలు లేకపోతే ఆరేళ్ళు అంతే. పర్మినెంట్గా ఉండిపోతే గొడవ లేదు. వాడు చచ్చిన వాడికి వీరికి ఏం పెద్ద తేడా లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి జ్ఞానం కలిగింది, ఇది జ్ఞానం కలిగితే ఇంకా సమాధి పొందితేనే వీడికి జ్ఞానం స్థిరపడింది అనుకోండి, ఇక సమాధిలో ఉండిపోయాడు అనుకోండి, ఇంకా బయటికి రాలేదనుకోండి, ఇంకేమైపోయింది పరిస్థితి? వీడికి జ్ఞానం కలిగిందా, జ్ఞానం కలగలేదా, అసలు వీడి ఏమిటి, ఏం అర్థం కాకుండా అలా ఉండిపోయాడు. జ్ఞానము సమాధి ఒకటే అయితే ఆ జ్ఞాన సమాధిలో ఉండిపోయాడు అనుకోండి వీడు, అలాగా ఇంకా లేదు, వీడికి ఇంకేం లేదు, జీవితం లేదు ఇంకా. కానీ జ్ఞానం కలిగితే సమాధియే కలగాలనేటువంటి నియమం కానీ సిద్ధాంతం కానీ ఎక్కడా లేదు. జ్ఞానం కలిగిన తర్వాత సమాధి వస్తే రావచ్చు అష్టాంగ యోగాల వల్ల. సమాధి లేకపోయినా జ్ఞానం స్వతంత్రం. సమాధి మీద ఆధారపడి జ్ఞానం ఉండడానికి వీల్లేదు. సమాధి ఎందుకనంటే ఈ సంసారం నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవడం కోసం. దట్స్ ఇట్. ఎప్పుడైనా ఈ భేదమో ద్వైతమో వస్తే దాని నుంచి తప్పుకోవడం కోసం. అసలు భేదమే లేదు, ద్వైతమే లేదు, అంతా ఏకమై ప్రకాశిస్తుందని గుర్తించిన జ్ఞానికి అన్ని సమాధులే. వాడు కదిలినా సమాధే, వాడు చూసినా సమాధి. అందుకని కృష్ణుడు అంటాడు, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అష్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్నిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి మత్వా యోగీ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. చూడండి, ఆ స్థితిని పొందినటువంటి ఆ జ్ఞానికి కళ్ళు చూస్తుంటాయి, మనసు సంకల్పం చేస్తుంది, ఇంద్రియాలు వాటి వాటి పనులు చేస్తుంటాయి. బస్, వాడు వాడే ప్రకాశిస్తూ ఉంటాడు, అఖండమై ప్రకాశిస్తూ ఉంటాడు. ఒక్కసారి బుడగ కనుక నేను నీరు అని గుర్తించిందనుకోండి, ఇంకా బుడగకి ఏ సమాధి అక్కర్లేదండి. కానీ ఇక్కడ మనస్సు కోరుకుంటుంది. అంటే మనస్సు ఏం కోరుకుంటుందంటే ఆ జ్ఞానంలో స్థిరం లేనప్పుడు ఆ జ్ఞానంలో స్థిరత్వాన్ని పొందడం కోసం మనస్సు ఏమనుకుంటుందంటే నేను పడిపోయి నేను పడిపోవాలి నేను పడిపోవాలి ఈ భేదం చూడకూడదు అనుకుంటుంది. మనస్సు మేలుకుంటే భేదాన్ని చూస్తుంది, పడిపోయి ఉంటే ఏది గుర్తించదు. దట్స్ ఇట్. ఒకవేళ వీడు సమాధిని తెచ్చుకున్నా సమాధిలో వీడి జ్ఞానం వీడికి గుర్తుండదు. ఎందుకని, మనస్సే ఉండదు గుర్తుండేదానికి. ఇప్పుడు ఏది మేలుకొని ఉంటే ఆ తత్వాన్ని అనుభూతి పొందే పరికరం ఉందో ఆ పరికరాన్ని పడేస్తే అనుభవం ఉండదుగా ఆ పరికరానికి. కాబట్టి మనస్సు అనేది పరికరం, దాంట్లో జ్ఞానం అని ఇప్పుడు వింటున్నటువంటి శాస్త్రం ఆత్మ వినట్లేదండి, మీ మనోబుద్ధులు వింటున్నాయి. ఎందుకని, అజ్ఞానం దానికే ఉంది, ఆత్మకు అజ్ఞానం లేదు, దేహానికి అజ్ఞానం లేదు, ఇది జడం. ఒకవేళ దేహానికి అజ్ఞానం అనుకోండి, మీరు పడుకున్నా నేను వచ్చి చెప్తూ పోవాలి రాత్రి 1 గంటకో 2 గంటలకో, చెప్పలేదు, వినలేదు. కాబట్టి దేహానికి శాస్త్రం వద్దు,
ఆత్మకు ఈ శాస్త్రం అక్కర్లేదు. దేనికి కావాలి? మనోబుద్ధులకే కావాలి. ఎందుకని? అజ్ఞానం ఉండేది అందులోనే, అజ్ఞానం ఉండే ఉపాధి అందులోనే, మనోబుద్ధిలోనే అజ్ఞానం ఉంది. కాబట్టి ఆ మనోబుద్ధులు ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు చూడండి, శరీరాన్ని మీరు తెచ్చిపెట్టి ఇక్కడ కూర్చున్నా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదో మీకు గుర్తుకొచ్చి ఎక్కడికో వెళ్ళారనుకోండి, ఇది మీకేం ఎక్కదు. కాబట్టి మనోబుద్ధులే ఈ శాస్త్రాన్ని గుర్తిస్తున్నాయి, ఆ మనోబుద్ధులే విచారణ చేస్తున్నాయి, ఆ మనోబుద్ధులే తనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి చూస్తే అఖండాత్మ ప్రకాశకం కలుగుతుంది. కాబట్టి మనకు జ్ఞానం యొక్క అనుభవం కూడా మనోబుద్ధులకే. ఇప్పుడు సమాధితో మనం ఏం చేస్తున్నాం? దాన్ని అనుభవించనివ్వకుండా పడేస్తున్నాం మనోబుద్ధుల్ని. అది ఎంత భ్రమ! కాబట్టి జ్ఞానము యొక్క స్థితిని, ఆ స్వరూపాన్ని, అఖండత్వాన్ని మనోబుద్ధులే ఆస్వాదించాలి. అఖండమైన ఆత్మకి నేను అఖండమైన ఆత్మ అని తెలుసుకోక్కర్లేదు, అది ఎప్పుడు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమే. దేహానికి ఆ స్మరణ ఉండదు, కాబట్టి మనోబుద్ధులకి ఆ స్మరణ, మనోబుద్ధులే దాన్ని గుర్తించుకోవాలి. కాబట్టి ఆ గుర్తింపు మనోబుద్ధులకే కానీ స్వరూపానికి కాదు, జడమైన దేహానికి కాదు. కాబట్టి ఇక్కడ చాలా మందిలో ఒక భ్రమ ఏంటంటే, సమాధి కలిగితేనే మోక్షం అనుకుంటారు. అసలు సమాధికి మోక్షానికి సంబంధం లేదు, జ్ఞానం వల్లనే మోక్షము, సమాధి వల్ల మోక్షం కాదు. సమాధి వల్ల తాత్కాలికంగా మనోబుద్ధులు ప్రపంచానికి దూరమవుతాయి, నీ బాధలకి దూరమవుతాయి, నీ సంసారానికి దూరమవుతుందంటే తాత్కాలికంగా.